మీరు ఫస్ట్ నుంచి సార్, అంటే రోహిత్ కావచ్చు, తర్వాత అల్లరి నరేష్ విషయంలో కావచ్చు, లేకపోతే మంచు విష్ణు, వీళ్ళతోటి కంటిన్యూగా ఒక హీరోతోటి మూడు సినిమాలు చేయడం జరిగింది. అవును. సో ఇది అంటే అనదర్ హీరో నుంచుకోకుండా ఒకేసారి అదే హీరోతో రిపీట్ రిపీట్ అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఒకసారి మనం రోహిత్తో హిట్ ఇచ్చాము, రోహిత్తో మార్కెట్ నమ్ముద్ది. సో నాకు వెంటనే ప్రాజెక్ట్ చేయాలి. నేను సంవత్సరాల తరబడి అంటే మేబీ అదే ఒక నేను బిగ్ రింగ్లోకి వెళ్ళకపోవడానికి రీజన్ కూడా అదే అని నేను అనుకుంటున్నా. నేను ఆగి ఒక పెద్ద కథ చేసుకొని ఒక పెద్ద నిర్మాణ సంస్థకి వెళ్ళి కన్విన్స్ చేసి సినిమా చేసుకుని ఉంటే మేబీ అది మెటీరియలైజ్ అయ్యేదేమో. ఎందుకంటే నేను కథలు, మ్యూజిక్, కామెడీ అన్నీ బాగుంటాయన్న పేరున్నా సరే ఆ బ్రేక్ తీసుకోకపోవడం వల్ల, ఆగి ఒక నిర్మాణ సంస్థను ఒక హీరోని పట్టుకొని వెళ్ళకపోవడం వల్ల నేను రెండు నాకు కంఫర్టబుల్గా ఉంది. నరేష్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను నాకు హిట్ ఇచ్చాను ఆ కాంబినేషన్. నేను కజప్పంగానే ఆయన నమ్మే సినిమా తీసిన. విష్ణుబాబు ఉన్నాడు, మనోజ్ ఉన్నాడు. రేపు నేను మనోజ్ కథ చేస్తున్నా, సినిమా చేస్తున్నావు అంటే వెంటనే కమాన్ అంట. అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నమాట. లాస్ట్ ఇయర్ మీకు బాగా కలిసి వచ్చినట్టుంది. ఒక మూడు సినిమాలు, నేను మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అయిన సంవత్సరం ఇది. అదే కావచ్చు. ఈ సంవత్సరం మళ్ళీ సినిమా లేదు. ఈ సంవత్సరం దానికి రీజన్ ఏంటంటే ఈడోరకం ఆడోరకం సినిమా సడన్గా చేయాల్సి వచ్చింది. విష్ణుబాబు అడగటం వల్ల ఆటాడుకుందాం రా సినిమాని మధ్యలో ఆపి వాళ్ళని అంటే ప్రొడక్షన్కి చెప్పే ఆపాం. ఒక నాలుగు నెలలో సినిమా చేసుకొని వస్తానంటే వాళ్ళు ఓకే అంటాం. ఈ సినిమా జరగటం, ఈ సినిమా రిలీజ్ అయిపోవటం, అది హిట్ అవ్వడం, వెంటనే నరేష్ కథ ఓకే అవ్వటం, అది ఒక నాలుగు నెలల్లో ఫినిష్ అయిపోవటం, ఆ తర్వాత ఆటాడుకుందాం రా మధ్యలో రిలీజ్. ఇది ఇలాగ అనుకోకుండా ఆచారి అమెరికా యాత్ర షూటింగ్ టైంలో విష్ణు గారికి ఒక యాక్సిడెంట్ జరిగింది. అసలు ఏం జరిగింది? అది ఒక చిన్న ఫైటర్ చేసిన చిన్న మిస్టేక్. మేము మామూలుగా ఫైట్ చేసేటప్పుడు ఏంటంటే ట్రాక్ రిగ్స్ ఇవన్నీ వాడతారు ఫైట్ మాస్టర్స్. అంటే చిన్న బైక్ చేసే కదా అని ఒక చిన్న ఓవర్లుక్ చేయడం వల్ల అజాగ్రత్త కూడా ఉంది, మా తప్పిదం కూడా ఉంది అందులో. కేర్స్ తీసుకోకపోవడం వల్ల విష్ణుబాబుని ఒక ముగ్గురు విలన్స్ చేంజ్ చేస్తుంటారు. ఐ మీన్ హెంచ్మెన్స్, ఓకే, విలన్ తాలూకు మనుషులు చేస్తుంటే ఇప్పుడు విష్ణుబాబు అలా హెల్మెట్ తీసుకొని కొట్టాలి ఒక షాట్. ఆ కొట్టినప్పుడు ఆ రౌడీ కింద పడిపోతాడు. ఆ పడిపోయిన రౌడీ బైక్ ఎక్సలేటర్ ఇచ్చి పడిపోయాడు. ఓకే. దానివల్ల ఏమైపోయింది, బైక్ రైజ్లో వచ్చి విష్ణుబాబు బైక్ను గుద్దేసింది. ఓకే. యాక్చువల్గా ఆ ఫైటర్ కొంచెం నా ఆలోచించి అలాగే బైక్తో పడిపోయినా సరే, లేదా బైక్ని అలా ఉంచి అటువైపు పడిపోయినా సరే బైక్ ఇటు తిరగదు. ఓకే. అతను బైక్ రైజ్ చేసి వెనక్కి పడిపోయాడు. సో బైక్ అలా రైజ్లో వచ్చి విష్ణుబాబు బైక్ను గుద్దేసింది. ఫైట్ మాస్టర్ అంటే యాక్సిడెంట్ అవ్వాలని ఎవరు కోరుకోరు అనుకోరు. బట్ మా అందరి మిస్టేక్ అందులో ఉంది. తర్వాత మోహన్ బాబు గారు ఏం సీరియస్ అవ్వలేదు, అసలు ఒక్క మాట లేదు. ఆయన ఒక నిర్మాతను కానీ ఆయన నిజంగా అందరం భయపడిపోయాం. మోహన్ బాబు గారికి ఏం సమాధానం చెప్పాలి. ఆయన వచ్చి అసలు సరే షూటింగ్ అయిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి, ఏం కంగారు పడద్దు, మామూలే. ఆయన ఎందుకు హ్యాపీ ఫీల్ అయ్యాడంటే అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా సరే విష్ణుబాబుకి అంటే బాగా గట్టిగా దెబ్బ తగిలింది, బట్ మేజర్ ప్రాబ్లం ఏం అవ్వలేదు. ఆయన పిల్లలంటే చాలా ఇష్టం మోహన్ బాబు గారికి. అంత దెబ్బ తగిలిందంటేనే ఆయన వెలువెళ్ళాడిపోతారు. మామూలుగా చిన్న దెబ్బ, చాలా పెద్ద దెబ్బ తగిలింది విష్ణుకి. రెండు పెద్ద దెబ్బలు మోకాల్లోనూ మా భుజం రెండు గట్టిగా కొట్టుకుపోయాయి. అయినా సరే భగవంతుడి దయవల్ల మేజర్ మిస్టేక్ జరగలేదు కదా, కాబట్టి ఆయన ఏం టెన్షన్ పడకండి, బట్ ఫర్దర్గా అలాంటివి జరగకుండా చూసుకోని చెప్పి